మన ఛానల్లో ఆల్రెడీ బాబ్ మోర్లే అండ్ టెంటాషియన్లకు సంబంధించిన బయోగ్రఫీస్ అప్లోడ్ చేశాం. ఆ వీడియోస్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి చాలా థ్యాంక్స్. ఆ వీడియోస్ కింద కామెంట్ బాక్స్లో కూడా చాలామంది వీకెండ్ బయోగ్రఫీ కూడా చేయమని అడిగారు. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఈ కెనడియన్ టాప్ సింగర్ కమ్ సాంగ్ రైటర్ అయిన వీకెండ్ గురించే. ముందుగా వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు అందరికీ సారీ, దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి నుండి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. వీకెండ్ అసలు పేరు ఏబుల్ మక్కోనెన్ టెస్ఫై. ఇతడు ఫిబ్రవరి 16, 1990 కెనడాలోని టొరంటో అనే నగరంలో పుట్టాడు. అయితే టెస్ఫై చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత టెస్ఫై తన చిన్నతనం అంతా వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గరే గడిపేవాడు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు టెస్ఫైని చూడడానికి వస్తూ ఉండేవారు, కానీ అతడి తండ్రి ఎప్పుడూ కలిసేవాడు కాదు. అయినప్పటికీ టెస్ఫైకి వాళ్ళ తండ్రి మీద ఎలాంటి కోపం ఉండేది కాదు. ఇప్పటికి కూడా అతడి గురించి చాలా మంచిగానే మాట్లాడతాడు టెస్ఫై. అయితే టెస్ఫై తన స్కూలింగ్ని స్కార్బరో అనే నగరంలో స్టార్ట్ చేశాడు. ఇక్కడ టెస్ఫైకి 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుండే డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల 2007లో స్కూల్ నుండి టెస్ఫైని తీసేశారు. అయితే చిన్నప్పటి నుండే టెస్ఫైకి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. 2007లో స్కూల్ నుండి తీసేశాక 2 సంవత్సరాల తర్వాత అంటే 2009లో డూ ఇట్ అనే సాంగ్ని రిలీజ్ చేశాడు. దీనిని యూట్యూబ్లో ఎలాంటి క్రెడిట్స్ తీసుకోకుండా అనోనిమస్గా అప్లోడ్ చేశాడు. అప్పటికి టెస్ఫై అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఆ సాంగ్ అంతగా ఫేమస్ అవ్వలేదు. ఆ తర్వాత కొంతమంది మ్యూజిక్ ప్రొడ్యూసర్స్తో కలిసి కొన్ని సాంగ్స్ చేశాడు. ఇవి కూడా అంతగా జనాల్లోకి వెళ్ళలేకపోయాయి. ఎందుకంటే ఆ సాంగ్స్ అన్నీ ఆ సాంగ్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ల పేర్ల మీదనే యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు. అయితే 2010లో వీకెండ్ వాట్ యు నీడ్, లాస్ట్ మ్యూజిక్, ద మార్నింగ్ అనే సాంగ్స్ని ఒకేసారి రిలీజ్ చేశాడు. ఇవి చాలా అంటే చాలా ఫేమస్ అయ్యాయి. ఎంతగా అంటే అమెరికన్ మీడియా కూడా ఈ సాంగ్స్ గురించి ఆర్టికల్స్ పోస్ట్ చేసింది. ఆ తర్వాత అనానిమస్గా ఉన్న తన యూట్యూబ్ ఛానల్ పేరుని ద వీకెండ్ అని మార్చుకున్నాడు. ఆ తర్వాత 2011లో సాల్స్ లైబీ అండ్ అమీర్ అనే ఇద్దరు మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్లతో కలిసి ఎక్స్ఓ అనే ఒక రికార్డింగ్ లేబుల్ని స్టార్ట్ చేశాడు. ఇది టెస్ఫై లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ మ్యూజిక్ లేబుల్ని స్టార్ట్ చేశాక వీకెండ్ 2011లో హౌస్ ఆఫ్ బెలూన్స్ అనే సాంగ్ని రిలీజ్ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఆ సంవత్సరం కెనడాలో రిలీజ్ చేసిన సాంగ్స్లో టాప్ సాంగ్గా నిలిచింది. అలాగే 2011లో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో ఒక లైవ్ కాన్సర్ట్ కూడా ఇచ్చాడు. ఈ కాన్సర్ట్ కూడా వీకెండ్కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే 2011లో డ్రాక్ అనే మరో సింగర్తో కలిసి టొరంటో టూర్ చేశాడు. ఆ తర్వాత 2011లోనే నాయిస్ అనే ఒక సంస్థతో కలిసి 10 సాంగ్స్ ఉన్న ఒక ఆల్బమ్ని కూడా రిలీజ్ చేశాడు. ఇది కూడా చాలా ఫేమస్ అయింది. దాని తర్వాత 2012లో తన ఫస్ట్ వరల్డ్ టూర్ని ప్లాన్ చేశాడు. దీంట్లో కూడా చాలా సక్సెస్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఫ్యాన్స్కి దగ్గరవడంలో ఈ టూర్ వీకెండ్కి చాలా హెల్ప్ చేసింది. అండ్ 2012లో వీకెండ్ ట్రయాలజీ అనే 3 సాంగ్స్ ఉన్న ఒక ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. ఇది ఎంత ఫేమస్ అయ్యిందంటే ఏకంగా 86,000 కాపీలు ఒక్క వారంలోనే అమ్ముడైపోయాయి. కెనడాలో రిలీజ్ అయిన టాప్ ఆల్బమ్స్లో 5th ప్లేస్ సంపాదించింది ఈ ఆల్బమ్. ఆ తర్వాత ఈ ఆల్బమ్ బీబీసీ వాళ్ళు కండక్ట్ చేసే సౌండ్ ఆఫ్ 2013 అనే ప్రోగ్రామ్కి కూడా నామినేట్ అయ్యింది. అప్పటి నుండి వీకెండ్ రిలీజ్ చేసిన ప్రతి ఒక్క సాంగ్ రికార్డ్ సాధిస్తూనే ఉంది. 2013లో రిలీజ్ చేసిన కిస్లాండ్ అనే ఆల్బమ్ అయితే టాప్ 200 సాంగ్స్ లిస్ట్లో 2nd ప్లేస్ సంపాదించింది. అలాగే ఒకే వారంలో 273,000 కాపీస్ అమ్ముడైపోయి మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఒక సరికొత్త రికార్డు సాధించింది. ఆ తర్వాత 2014లో అరియానా గ్రాండేతో కలిసి చేసిన లవ్ మీ హార్డర్ అనే సాంగ్ కూడా వీకెండ్కి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ ఇయర్ రిలీజ్ అయిన టాప్ సాంగ్స్లో ఇది కూడా 7th ప్లేస్ సాధించింది. అలాగే 2015లో రిలీజ్ చేసిన ద హిల్స్ అనే సాంగ్ అయితే ఏకంగా యూట్యూబ్లో 1 బిలియన్ వ్యూస్ కొట్టేసింది. 2016లో రిలీజ్ చేసిన స్టార్ బాయ్ అనే ఆల్బమ్ కూడా 1 బిలియన్ మార్క్ని అందుకుంది. ఈ సూపర్ హిట్ సాంగ్స్ అన్నిటికి గాను వీకెండ్ ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు. ఇందులో 3 గ్రామీ అవార్డ్స్, 5 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్, ఇంకా ఒకసారి ఆస్కార్కి కూడా నామినేట్ అయ్యాడు వీకెండ్.
అలాగే కొన్ని రకాల టీవీ షోస్లో కూడా ఇంట్రడ్యూస్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు వీకెండ్. అంతేకాకుండా ఎన్నో రకాల చారిటీ వర్క్స్ కూడా చేశాడు. దాదాపు తన నెట్వర్త్లో $2 మిలియన్ని డొనేషన్ రూపంలోనే ఇచ్చేశాడు. ఇందులో $300,000 గ్లోబల్ ఎయిడ్ లెబనాన్ అనే ఒక సేవా సంస్థకు ఇచ్చాడు. అలాగే తను చిన్నప్పుడు చదువుకున్న స్కార్బరో సిటీలోని ఒక హెల్త్ నెట్వర్క్కి కూడా $500,000 డొనేట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉన్నాయి. ఒక మామూలు కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు డ్రగ్స్కి అలవాటైపోయి స్కూల్ నుండి తీసేసిన తనకున్న మ్యూజిక్ అనే ఒక టాలెంట్తో ఇంత పెద్ద సింగర్ కమ్ సాంగ్ రైటర్గా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఫ్యాన్స్ను సంపాదించుకొని R&B జర్నల్లోనే వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్లో ఉన్న వీకెండ్ లైఫ్ స్టోరీ మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోలో మీకు తెలియని విషయాలు కొన్నైనా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే తెలుగు కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది.